ఈసారి 2,41,855 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటర్లకు కొత్త డిజైన్లో ఐడి కార్డులు ఇచ్చారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. 45 చోట్ల 105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. పోలింగ్ నవంబర్ 3వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. స్థానికేతర రాజకీయ నాయకులు, ఇతర కార్యకర్తలు వెంటనే మునుగోడు నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. ఇప్పటిదాకా 6 కోట్ల రూపాయలను 6,000 లీటర్ల మద్యంను సీజ్ చేసినట్లు చెప్పారు. పోలింగ్ కోసం 2,500 మంది పోలీసులు, 15 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగిస్తున్నట్లు చెప్పారు. పోలింగ్కు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్తో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రస్తుతం పోలింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇదే అంశాన్ని మనతో మాట్లాడడానికి రిటర్నింగ్ ఆఫీసర్ రోహిత్ సింగ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం సార్. పూర్తిగా ప్రచారం ముగిసిపోయింది కదా, ఇంకా కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కానీ క్యాడర్ కానీ ఇంకా నియోజకవర్గంలోనే ఉన్నట్టు సిచ్యువేషన్ ఉంది కదా, వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారా? మాకు క్లియర్ కట్గా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడు 6 o'clock మనకి క్యాంపెయినింగ్ ఇస్ డన్. సో ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ వచ్చే 48 అవర్స్లో ఎవరు కూడా హూ ఆర్ నాట్ ఓటర్స్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యున్సీ ఉండడానికి వీల్లేదు. ఇదే విషయం మనకి ఈసీఐ గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం సీఈఓ సార్ను, మా కలెక్టర్ సార్ కూడా ఇచ్చిన డైరెక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ మై ఆల్ టీమ్స్ని మార్నింగ్ నుంచి మాట్లాడుతున్నాం. మన డిఫరెంట్ మొత్తం కాన్స్టిట్యున్సీలో ఉన్న 14 FST టీమ్స్ అండ్ ఆల్సో ఎస్ మన బాడీ MCC టీమ్స్ అండ్ ఆల్ టీమ్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ 35 టీమ్స్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్తో మేము ఐడెంటిఫై చేసాము ఆల్రెడీ ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ ప్లేసెస్లో వెళ్ళి వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ టు ప్లీజ్ లీవ్ ది కాన్స్టిట్యున్సీ. ఆ వర్క్ ఇస్ గోయింగ్ ఆన్. సో బై వీఆర్ షూర్ దట్ ఇన్ షార్ట్ టైం అందరినీ కూడా పంపించేస్తుందని జరుగుతుంది. సార్, ఇక ఏర్పాట్లకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ఎప్పటి నుంచి ఉంటుంది, ఎన్ని పోలింగ్ కేంద్రాలను ఎన్ని బూత్లను ఏర్పాటు చేశారో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? 298 పోలింగ్ స్టేషన్స్ అండి. సో మనకి డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి రేపు స్టార్ట్ అవుతుంది. సో రేపు మార్నింగ్ వీ హావ్ కాల్డ్ ఆల్ ది పోలింగ్ ఆఫీసర్స్ టు రిపోర్ట్ హియర్ బై 7 o'clock. వాళ్ళు రిపోర్ట్ చేసిన తర్వాత పోలింగ్ పార్టీస్ సెక్టర్ ఆఫీసర్ వారిగా సెక్టర్ వైజ్గా మీరు చూసినట్టే సెక్టర్ వైజ్గా పెట్టాం. సో వాళ్ళందరినీ గ్యాదర్ చేసిన తర్వాత వాళ్ళకి పోలింగ్ మెటీరియల్ అండ్ ఆల్సో ఈవీఎంస్ అన్నీ ఇచ్చి బై 12 o'clock వీళ్ళని డిస్పాచ్ చేస్తాం ఇక్కడ నుంచి. ఇటు ఓటింగ్ శాతం కూడా ఎంతవరకు జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే విస్తృతంగా మీరు కూడా ప్రచారం చేస్తున్నారు ఎన్నికలకు రండి ఓటేయండి అని, ఎంతవరకు పోలింగ్ శాతం ఉండే అవకాశం ఉంటుంది? మనకి వీఆర్తో ఎక్స్పెక్టింగ్ అందరూ 2,41,000 ఓటర్స్ అందరూ ఓట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ హై ఓటింగ్ పర్సంటేజ్ బికాస్ ఆఫ్ మేము కూడా అందరికీ కూడా రిక్వెస్ట్ విజ్ఞప్తి చేస్తున్నది, అందరూ వచ్చి దయచేసి మీ ఓటు హక్ని వినియోగించుకోండి. సార్, ఓటు కోసం వచ్చే వాళ్ళు ఎలాంటి ఐడి కార్డ్స్ని తీసుకురావాలి, ఎందుకంటే డిజిటల్ ఐడి కార్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తామని ఒక వాదన నడుస్తూ ఉంది, వాటిని మాత్రమే అలో చేస్తారా లేదంటే పాత ఐడి కార్డులను కూడా అలో చేస్తారా, ఎట్లా? 12 మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయండి. దీంట్లో ఈధర్ ఒక ఎపిక్ కార్డ్, ఎలక్షన్ కమిషన్ ఇష్యూ చేసిన ఎపిక్ కార్డ్ అన్న ఉండాలి. అవి కాకుండా ఒక 12 different types ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఒక ఓటర్ మన ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, అట్ ది సేమ్ టైం MGN మన నరేగాది జాబ్ కార్డ్ ఉంది, అట్లాగే ఆధార్ కార్డు ఉంది, ఇట్లాగే ఒక 12 లిస్ట్ ఉంది. మేము ప్రెస్ మీట్లు పెట్టి మేము ప్రెస్ స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నాం ఈ డాక్యుమెంట్స్. మీరు అనేది డిజిటల్, దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎలోయింగ్ ఎనీబడీ విత్
ఫోన్స్ ఇన్సైడ్ ది పోలింగ్ స్టేషన్. సో ది క్వశ్చన్ ఆఫ్ డిజిటల్ దిస్ థింగ్ డస్ నాట్ అరైజ్. ఇప్పటి వరకు ఎంత డబ్బును సీజ్ చేశారు, ఎంత మద్యాన్ని పట్టుకున్నారు? మన టీమ్స్ ఇక్కడ పట్టుకున్న మా కంట్రోల్లో ఉన్న ఎంసీసీ టీమ్స్, ఎఫ్ఎస్టీ టీమ్స్ 3.25 crores దాకా సీజ్ చేశారు, 5,000 liters దాకా సీజ్ చేశారు. బట్ మిగతా పోలీస్ టీమ్స్ ఇవి కూడా ఓవరాల్గా మేము వెరిఫై చేసుకుంటే ఓవర్ 6 crores సీజ్ చేశారు. ఇప్పటి వరకు అంటే నియోజకవర్గంలో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఉన్నాయి, వాటిని గుర్తించామని అధికారులు చెప్తున్నారు కదా, పోలీస్ ఫోర్స్ ఎంత ఉంది, ఎక్కడెక్కడి నుంచి అధికారులు వచ్చారు, ఎంతమంది పర్యవేక్షణ చేస్తున్నారు? యాజ్ ఐ హావ్ సెడ్ పోలీస్ ఫోర్స్ కూడా ఓవర్ 2,500 మన స్టేట్ పోలీసులు ఉన్నారు. అండ్ ఇన్ అడిషన్ టు దట్ 15 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ పోలీస్ ఫోర్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్లో మేము మనం వెబ్కాస్టింగ్ చేస్తున్నాం, అన్ని పోలింగ్ స్టేషన్స్లో మైక్రో అబ్జర్వర్ ఉంటారు, అన్ని పోలింగ్ స్టేషన్స్లో స్టేట్ పోలీస్ ఫోర్స్ అండ్ ఆల్సో సెంట్రల్ పోలీస్ ఫోర్స్ ఉంటుంది. సార్, పోల్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ రోజు నుంచి డబ్బులు వంచే అవకాశం ఉంది, ప్రలోభ పెట్టే అవకాశం ఉంది అని విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే 3,000 కొన్ని ప్రధాన పార్టీలు పంచినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటి నుంచి వాటిని కట్టడి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మ్యాక్సిమం అంతా మొత్తం అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని ఇదే పని మీద పెట్టామండి. ఆల్ టీమ్స్ జనరల్లీ మనకి ఈచ్ కాన్స్టిట్యున్సీలో 3-4 టీమ్స్ కంటే ఉండవు. అలాంటిది మేము 14 టీమ్స్ ఉన్నాయి మనకి. ఫ్లయింగ్ స్క్వాడ్సే కానివ్వండి, ఎన్సీసీ కానివ్వండి, వీడియో సర్వేలెన్స్ టీమ్స్ కానీ, అన్ని టీమ్స్ని యాక్టివేట్ చేసి ఉంచాము. ఫుల్గా వాళ్ళని అదే జాబ్ మీద కంటిన్యూస్గా వీఆర్ మానిటరింగ్ దెమ్, వీఆర్ టాకింగ్ టు దెమ్. నైట్ కూడా మొత్తం అన్ని రెక్కి కూడా పోలీస్ పార్టీస్ కూడా తిరుగుతాయి. ఎక్కడ కూడా ఎట్లాంటి ఇలాంటి ఇల్లీగల్ ప్రాక్టీసెస్ ఎట్లాంటివి ఉన్నా ఇమీడియట్గా మేము వాళ్ళు. చివరిగా ఓటర్లకు, మునుగోడు ఓటర్లకు ఆర్ఓగా ఏం చెప్పబోతున్నారు? అందరినీ ఒకటే రిక్వెస్ట్ అండి, ఓటర్లందరూ దయచేసి వచ్చి మీ ఓటు హక్ని వినియోగించుకోండి. మన డెమోక్రసీలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్ ఓట్. అందరూ దయచేసి ఇంపార్షియల్గా వచ్చి మీ ఓటుని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రజలందరూ ఓటింగ్ కోసం రావాలి, ఓటు ఎలక్షన్స్లో పాల్గొనాలని ఆర్ఓ రోహిత్ సింగ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సన్నీతో.